కోవిడ్ నివారణకు వ్యాక్సిన్లు అత్యవసరమని ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. అయితే వాటి వలన వచ్చే రియాక్షన్కు సంబంధించిన భయం ఇంకా చాలా మందిలో ఉంటోంది. ముఖ్యంగా మొదటి డోస్ తీసుకున్నప్పుడు ఏదైనా అలర్జెటిక్ రియాక్షన్ వచ్చి ఉంటే రెండో డోస్ తీసుకోవాలా వద్దా అనే సందేహం తలెత్తుతుంది. మళ్ళీ అలాంటి రియాక్షన్లే వస్తాయేమో అనే భయం కూడా ఉంటుంది. అయితే అలాంటి భయాలు పెట్టుకోకుండా రెండో డోస్ తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు సాధారణంగా చిన్నపాటి రియాక్షన్లు వస్తూ ఉంటాయి. కొందరిలో ఇవి తక్కువ స్థాయిలో ఉంటే మరికొందరిలో కాస్త ఎక్కువ స్థాయిలో ఉండవచ్చు. అయితే ఈ రియాక్షన్లు తాత్కాలిక బాధలే కనుక వీటికి భయపడి వ్యాక్సిన్ కి దూరంగా ఉండటం మాత్రం మంచిది కాదు. వ్యాక్సిన్ వేయించుకున్న చోట నొప్పి, ఎరుపు, వాపు లాంటి బాధలు ఉండవచ్చు. ఇవి కాక అలసట, తలనొప్పి, కండరాల నొప్పులు, చలి జ్వరం, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలర్జీ లక్షణాలు వ్యాక్సిన్ వేయించుకున్న 4 గంటలలోపు ఏర్పడతాయి. అలర్జీ కారణంగా దద్దుర్లు, వాపు, శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. అలర్జీ లక్షణాలు అత్యంత తీవ్రంగా ఉంటే రెండవ డోసు వేసుకోవద్దని ఇంతకు ముందు నిపుణులు సూచించినా ఈ అంశంపై నిర్వహించిన పరిశోధనల అనంతరం అలర్జిక్ రియాక్షన్లు ఉన్న రెండవ డోసు వేసుకోవచ్చని భరోసా ఇస్తున్నారు. ఒక చిన్న సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ లోపల కోవిడ్ యొక్క మొదటి వ్యాక్సినేషన్ తర్వాత మనం అలర్జీలు అనేది మనం గమనిస్తున్నాం. అలర్జీ అనేది దద్దుర్లా కానివ్వండి, అంటే మైల్డ్గా ఉన్నప్పుడు ఓన్లీ దురదలా కానివ్వండి, దద్దుర్లలా కానివ్వండి, ఇలా ఉంటుంది. ఇంతకంటే మోడరేట్ కానీ సివియర్గా ఉన్నప్పుడు దీన్ని అనాఫైలాక్సిస్ అంటాం. అంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉండటము, బీపీ తగ్గిపోయి కళ్ళు తిరిగి వాంతులయ్యి స్పృహ తప్పటము, ఇటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని సివియర్ అలర్జీస్గా భావిస్తాం. ఎవరన్నా వ్యక్తికి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటం వలన అలర్జీ వస్తే కనుక అప్పుడు మనం ఏం చేయాలి, రెండో వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా అనే విషయానికి వస్తే, రీసెంట్గా జరిగిన ఒక అధ్యయనంలో, అమెరికాలో జరిగిన ఒక అధ్యయనంలో వాళ్ళు కనుక్కునేది ఏంటంటే, మోడర్నా అండ్ ఫైజర్ వ్యాక్సిన్స్ విషయానికి వస్తే 180 మంది పేషెంట్లలో 130 మంది రెండో డోస్ తీసుకున్నా వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేదనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రస్తావించారు. అయితే ఇప్పటిదాకా మనకి ఏ గవర్నమెంటల్ ఏజెన్సీ, అమెరికన్ సిడిసి కానివ్వండి, మన గవర్నమెంటల్ ఏజెన్సీస్ కానివ్వండి, అలర్జీ వచ్చిన వాళ్ళు మళ్ళీ వ్యాక్సిన్, అదే వ్యాక్సిన్ తీసుకోమని మనకి ఇప్పటిదాకా రికమెండేషన్లో మనకి చెప్పట్లేదు. ఇప్పటిదాకా మనకు అఫీషియల్గా చెప్తున్నది ఏంటంటే, వచ్చినటువంటి అలర్జీ సివియర్ది అయితే మళ్ళీ తిరిగి ఆ వ్యాక్సిన్ ఎప్పుడూ తీసుకోవద్దు. అంటే ప్రాణాంతకమై ఉండి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి లో బీపీతో కలిగిందైతే కనుక, వచ్చిన అలర్జీ ఓన్లీ మైల్డ్గా ఉండి ఓన్లీ దద్దుర్లు, దురదలు ఉంటే కనుక ఇవాల్టి రికమెండేషన్ ఏంటంటే మెడికల్ సూపర్విజన్ కింద తీసుకోండి అని. అంటే డాక్టర్ దగ్గర ఉండి చెప్పి క్లియర్గా ఇలా అలర్జీ ఉంది, అలర్జీ ఉన్నా సెకండ్ డోస్ తీసుకోవాల్సి వస్తుంది, సో దానికి ప్రిపేర్డ్గా ఉండి మనం తీసుకోవటం ఇప్పటి రికమెండేషన్. అలా కాకుండా మోడరేట్ అలర్జీ ఉండి, అంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉండి కానీ బీపీ లో లేకపోతే కనుక హాస్పిటల్కి వెళ్ళి తీసుకోవటం, ఎక్కడైతే ఎమర్జెన్సీ సెటప్ ఉందో, ఏదన్నా అనుకోని రియాక్షన్ వస్తే దాన్ని కంట్రోల్ చేసేటువంటి మందులు ఉంటాయో దానికి తీసుకోవటం ఇప్పటికి ఉన్నటువంటి రికమెండేషన్. సాధారణంగా మొదటి డోస్ కు రియాక్షన్ ఉన్నప్పుడు రెండవ డోస్ కు కూడా సైడ్ ఎఫెక్ట్లు ఉండే అవకాశం ఉంది. అయితే ఫైజర్, మోడర్నా లాంటి వ్యాక్సిన్లు మొదటి డోస్ వేయించుకున్నప్పుడు కనిపించిన అలర్జీ లక్షణాలు రెండవ డోస్ తీసుకున్న వారిలో అంతగా ప్రమాదకరంగా మారకపోవడం కొన్ని పరిశోధనల్లో కనిపించింది. అలర్జీలకు సంబంధించిన నిపుణుల పర్యవేక్షణలో వీటిని వేసుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం కనిపించే రియాక్షన్లు మన శరీరం వైరస్ పైన పోరాడేందుకు సిద్ధపడుతుందనటానికి నిదర్శనం. అవి తప్పకుండా కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి కనుక వ్యాక్సిన్ తీసుకోవటం మానకూడదు. అనేక రకమైనటువంటి సంస్థలు, శాస్త్రవేత్తలు మిక్సింగ్ స్టడీస్ చేస్తున్నారు. అంటే ఒక వ్యాక్సిన్, మొదటి డోస్ ఒక వ్యాక్సిన్ అయిన తర్వాత రెండో డోస్ ఇంకో వ్యాక్సిన్ ఇస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది, నార్మల్గా ఉంటుందా, ఏమైనా వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా అనేటువంటి వాటి మీద అనేక టీమ్స్ అధ్యయనం చేస్తున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన అన్ని ఇన్పుట్స్లో కూడా వ్యాక్సిన్, డిఫరెంట్ వ్యాక్సిన్స్ తీసుకోవటం వలన అవుట్కమ్స్ ఇంకా బాగుంటున్నాయని, ఇమ్యూనిటీ ఇంకా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇప్పటిదాకా అందరూ చెప్తున్నారు. ఇక్కడ గమనించవలసినటువంటి ఇంకో విషయం ఏంటంటే, అలర్జీ అనేది ఎప్పుడు కూడా వ్యాక్సిన్ ఉన్న వైరస్ పట్ల రాదు. ఆ వైరస్ని స్టేబుల్గా ఉంచడానికి వాడేటువంటి మిగతా కెమికల్స్ వలన, అడ్జువెంట్స్ వలన, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి వాడేటువంటి అడ్జువెంట్స్ వలన ఎక్కువగా వస్తుంటుంది. భారతదేశంలో ముఖ్యంగా వాడుతున్నటువంటి కోవిషీల్డ్, కోవాక్సిన్ చూస్తే
వీటిలో ఉన్నటువంటి అడ్జ్వెంట్స్ కానివ్వండి, మిగతా కెమికల్ సబ్స్టెన్సెస్ కానీ రెండింటికి సామ్యం లేదు. దీంట్లో కంప్లీట్గా వేరే సెట్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయి, రెండో దాంట్లో పూర్తిగా డిఫరెంట్ సెట్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయి. సో ప్రాబబ్లీ ముందు మనకి కోవాక్సిన్కి అలర్జీ వచ్చిన వాళ్ళు కోవిషీల్డ్ తీసుకోవటం కానీ, కోవిషీల్డ్కి అలర్జీ వచ్చిన వాళ్ళు కోవాక్సిన్ తీసుకోవటం కానీ ఇటువంటి రికమెండేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం సివియర్ అలర్జీ వచ్చిన వాళ్ళు తీసుకోకపోవటం, మోడరేట్ అలర్జీ ఉన్నవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి తీసుకోవటం, మైల్డ్ అలర్జీ వస్తే మాత్రం డాక్టర్ అబ్జర్వేషన్ కింద తీసుకోవటం అనేది మనకి ప్రస్తుతం ఉన్నటువంటి రికమెండేషన్. ఒక వ్యాక్సిన్కి అలర్జీ వచ్చినటువంటి వాళ్ళకి ప్రాబబ్లీ రెండో వ్యాక్సిన్ తీసుకునేటువంటి రికమెండేషన్స్ మనకి కొద్ది రోజుల్లోనే రావచ్చు. వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేయాలంటే తప్పకుండా రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్క డోస్ తీసుకుని భయపడి రెండో డోస్ తీసుకోకుండా ఉంటే దాని వలన వచ్చే ఫలితం అందదు. అందుకే నిపుణులు మొదటి డోసులో అలర్జీలకు భయపడి రెండో డోసు మానవద్దని సూచిస్తున్నారు. మొదటి డోసులో వచ్చిన అలర్జీ లక్షణాల తీవ్రతను బట్టి వైద్యుల సలహా తీసుకుని రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. లక్షలాది మంది వ్యాక్సిన్లను తీసుకుంటూ వాటి ద్వారా రక్షణను పొందుతున్నారని గుర్తుంచుకోవాలి. వ్యాక్సిన్లతో ఎలాంటి ఆరోగ్య హాని కలగకుండా చూసే విషయంలో ప్రభుత్వాలు, నిపుణులు అత్యంత అప్రమత్తంగా ఉంటున్నారని తెలుసుకోవాలి. కరోనా వ్యాక్సిన్లు సురక్షితమని, అవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయని నిపుణులు పదే పదే భరోసా ఇస్తున్నారు. అలాగే డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ఆవశ్యకతను మరింత ప్రముఖంగా పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటేనే వైరస్ సోకినా దాని లక్షణాలు పెరగకుండా ఉంటాయని, హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితిని తప్పించుకోవచ్చునని పలు అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి డోసుతో అలర్జీ లక్షణాలు కనిపించినా భయపడకుండా రెండో డోసు కూడా వేయించుకోవాల్సిన అవసరం ఉంది.